Never done. ఏంట్రా ఇంతసేపు? ఎప్పుడు చెప్పే సమాధానమేగా, కొత్తగా చెప్పేదే ఉంది. వాళ్ళ వస్తా అన్నారు. ఆయన మా దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ రాలేడు. రండి. ఏంట్రా నువ్వు ఎవరన్నా చూస్తే? సర్లే వెళ్ళాంపా. పోదా. ఎక్కడికి? ఎక్కడికా? ఏమైందిరా? దోమలు ఎక్కువ ఉన్నారా? ఊరిని ఇబ్బా, వాడికి ఏమైందిరా? కదంతా విన్నావుగా, మైండ్ పనిచేయట్లేదంట. ఊరే టైంకి మందు చిక్కకపోతే మైండ్ పనిచేయదు గానా? అమ్మాయిని చూసి ఫీజు కొట్టాడు వేంద్రా. ఇంకేముంది, మన దరిద్రం ఇంకెలా కంటిన్యూ అవ్వాలనుందేమో. ఊరే మరి దీనికి మందేంద్రా? నువ్వే చెప్పావు కదా మైండ్ పనిచేయకపోతే మందే దిక్కని. చివరికడికి అదే దిక్కేలుంది. రే నేను మా యూకే వెళ్ళిపోతానరా. ఊరే ఇంకొకసారి ఉప్పాడు కొత్త పల్లిని పట్టుకుని యూకే అన్నావు అనుకో, మొహం పిడకైపోద్ది. పిడకే. టీవీ పెట్టుకుందాం. ఫ్యాన్ వద్దు వద్దు వద్దు. మామా పట్టట్లేదు, పట్టుకెళ్ళిపోనా? దేవుడురా బాబు నువ్వు. మరి మామా ఇది నేను గుర్తుగా ఉంచుకుంటారా? ఇచ్చాయరా. ఇది ఒక్కటి వదిలేరు ప్లీజ్ రా. అరే నీకు దండం పెడతా, ఇచ్చాయరా. చాలా కష్టపడి తీసాను రా. చేయికి పని పెట్టాక ఇచ్చాయి. ఇల్లు పెట్టుకో. జరగనయాల స్వామి,
ఇది నా కూతురు వసుధ, దానికి ఏదో దోషం వల్ల పెళ్ళవట్లేదు. మీరే ఏదో ఒకటి చేసి దానికి పెళ్ళయ్యేలా చేయాలి. స్వామి, స్వామి. అమ్మా, స్వామి మీ అమ్మాయి దోషాలని అధ్యయనం చేస్తున్నారు. ఆయన చల్లని చూపు మన మీద ఎంతసేపు పడితే మనకంత అదృష్టం. అరే మామ, నా డార్లింగ్ వెళ్ళిపోతుందిరా, ఏదో చేసి ఆపరాటి. ఏమండే వసుధ గారు, స్వామీజీ మిమ్మల్ని ఇక్కడ 21 రోజులు ఉండమంటున్నారు. ఎందుకు స్వామి? అంటే 21 రోజులు సీతాదేవి శివుణ్ణి పూజిస్తే రాముడు లాంటి భర్త దొరికాడు. అలాగే మీ అమ్మాయి 21 రోజులు స్వామికి సేవ చేస్తే శ్రీరామచంద్రుడు లాంటి భర్త లభిస్తాడు. 21 రోజులు ఏం చేయాలి స్వామి? ఉదయం సాయంత్రం భజనలు, రాత్రిపూట పవలింపు సేవ, ఇవన్నీ చేయటం వలన దోషాలు పోయి మంచి ఫలితాన్ని పొందుతారు. ఏమంటారు స్వామి? మహాప్రసాదం. ఎవరికి? ఎవరికంటే తింగడతానా స్వామికి. అసలు వాడు చూపే తేడాగా ఉంది. 21 డేస్ నా వల్ల కాదు పాప, ఇలాంటివన్నీ ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, నాకు వదిలే. ఆంటీ, ఏంటి ఇంతలా చిక్కుపోయారు? నీ ఫ్రెండ్ లాంటి కూతురు ఉంటే బతుకుండడమే కష్టమే, నేను కాబట్టి నెట్టుకొస్తున్నా. ఆంటీ, మన సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు లేరు, చదువుకున్న అమ్మాయిలకి ఒక కొత్త స్కీమ్ పెట్టారంట. అయితే చదువుకున్న అమ్మాయిలందరూ ఢిల్లీ వెళ్ళి రిపోర్ట్ చేయాలంట. మీరు ఒప్పుకుంటే వసుధని కూడా తీసుకెళ్దామని. ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేశారే, నాకు చదువు లేదు కదా, మీరేం చెప్పినా నమ్మేస్తా అనుకుంటున్నారా? అది ఇక్కడే ఉండి 21 రోజులు పూజ చేయకపోతే మీ ఇద్దరికి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అమ్మా, నా వల్ల కాదు, అయినా వాడు బాబా ఏంటి, వాడి చూపే అదోలా ఉంది. అవ్వా, కళ్ళు పోతాయే, దేవుడు చూపుకి పేరు పెడతావా? మొన్నటికి మొన్న గుళ్ళ మూన్నతలు చేయమంటే ఎవడో వచ్చి మీద పడ్డాడని చెప్పింది, నోరు తెరిస్తా పద్దాలే. రే, నువ్వన్న చెప్పరా? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు, నేనే నిదర్శనం. పాడు షుగర్ కోసం ఎన్ని హాస్పిటల్ తిరగలేదు, బాబా దయవల్లే నాకు షుగర్ తగ్గింది. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా దీని గోళ దీనికే, కానీ మన మాట మాత్రం లేదు. దీంతో ఇలా ఆయనతో అలా, అంత నా తలరా. వసు, ఈ ఒక్కసారికి మా మాట నువే.
చివరికి కనుగొన్న స్వర్గంలో ఉన్నా, ఎదురుగా ఎవరున్నా దేవతలే అనుకుంటున్నా. ఇది వరకు ఎప్పుడు జరగనిది మనుషులకు అసలే తెలియనిదే.